నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు మీకు లేకపోయినా మీ యొక్క వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో మీరు సాధించగలుగుతారు. సంతానం ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని మంచి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. బాధ్యత తెచ్చుకొని వ్యవహరించే సంతానం ఉండటం వల్ల మీ మానసికమైనటువంటి సంతోషానికి అవధులు ఉండవు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు కూడా ఫలవంతమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. కానీ ఈ ద్విచక్ర వాహనం మాత్రం సంతానాన్ని కొనిపెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన కానే కాదు, అది పనికిరాదు. ఆ విషయంలో వాళ్ళని ఒప్పించి ఏదో విధంగా మీ దారికి తెచ్చుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన ఉద్యోగాలు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ఎంబీఏ, చార్ట్ అకౌంటెన్సీలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. బంధువుల్లో ఉన్నటువంటి అసూయాగ్రస్తమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద చెప్పేటటువంటి నిందలు, పుకార్లు ఏవైతే ఉన్నాయో, చిల్లర కబుర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు పట్టించుకోరు. వాళ్ళ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు అట్టకే మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటారు. మీ స్థాయి, మీ విలువే పెరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో మీరు నిశ్చితంగా ఉండొచ్చు. పునర్వివాహ సంబంధమైన విషయాలు ఖరారు పడతాయి, అందులో సందేహం లేదు. శుభకార్యాల సంబంధించిన విషయాలు కూడాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగే పరిస్థితిగా గోచరిస్తుంది. గన్ లైసెన్స్ కోసం అప్లై చేయాలని చెప్పి ఆలోచిస్తారు. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపడతారు. మీడియా పరంగా వాళ్ళని బయటికి ఇచ్చి సరియైన వ్యక్తులు, సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు కృషి చేస్తారు. ఆ విషయంలో మీరు ఘనమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. యూనియన్ కార్యక్రమాల్లో అందరికంటే ముందుగా మీరుంటం వల్ల కొంతమంది అధికారులకు మీరంటే కొంత కంటకి ఏర్పడుతుంది. వీడు ఇంతటి వాడయ్యాడా, మమ్మల్ని ఎదిరించేవాడయ్యాడా అనేటువంటి బాధ కలుగుతుంది. దానితోడు మీరు సభలు సమావేశాల్లో కూడా పాల్గొని అందరికంటే బాగా ఉపన్యాసాలు చెప్పడంలో ఆడితేరిపోవడంతో వాళ్ళ యొక్క కోపానికి హద్దులు లేక ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తారు. అయితే ఇవన్నీ ఏవి కూడా మీ మీద ప్రభావం చూపించవు. దైవానుగ్రహం ఉంది. దైవానుగ్రహం వల్ల మీరు అన్ని విషయాల్ని విజయవంతమైనటువంటి పదంలో నడిపించుకోగలుగుతారు. వచ్చిన చిక్కల్లో అయినట్టే దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల మాత్రం నష్టపోతారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టపోవడం అనేది జరుగుతుంది. ఫైనాన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థికంగా దివాలా తీసినటువంటి ఒక ఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి మీకు రావాల్సిన డబ్బులో ఎంతో కొంతైనా వస్తుందని చెప్పని ఆశ పెట్టుకుంటారు. మీ ఆశ నిరాశ అవుతుంది. పైసా కూడా చేతికి రాదు. ఎన్ని రకాలైనటువంటి చట్టాలైనా, ఎన్ని రకాలైనటువంటి న్యాయ సూత్రాలైనా, ఎన్ని రకాలైనటువంటి ధర్మ సూత్రాలైనా, ఏ రకమైనటువంటి ఊరట ప్రభుత్వం ద్వారా కానీ మరో రకంగా కానీ మీకు లభించదు. ఇది గ్రహస్థితిని అనుసరించి చెప్తుంది. ఎవరినో కించపరచాలనేటువంటి భావంతో చెప్తున్నది కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను డబ్బులు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరంగా మనం వీటిల్లో పెట్టి మోసపోయామని చెప్పని బాధపడతారు. మీరు పడ్డ బాధ ఇతరులకు రాకూడదని, వాళ్ళను కూడా ఇలాంటి ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టద్దని సలహా చెప్పి మీరు అండగా నిలవాల్సిన అవసరం మీ మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే సమాజంలో మీరందరికీ కావలసిన వ్యక్తి కాబట్టి, మీ మాటకు విలువ ఉంది కాబట్టి మీరందరినీ మంచి మార్గం వైపు నడిపించాల్సిన అవసరం, బాధ్యత మీ పైన ఉంది. అన్ని రకాల శుభకార్యాలని, మీరు అనుకున్న కార్యక్రమాలని ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, కార్య జయం కలుగుతుంది. ప్రతిరోజు అష్టములు కాదేలతో దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం, ఈ సుమంగళి పసుపుని వాడటం, ఇవన్నీ కూడాను మీకు మేలు చేకూర్చే అంశాలు. ఏదైనా చిక్కాక ఉంటే
సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి బయటికి వెళ్ళండి, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. తదుపరి కుంభరాశి.